ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 33:29 ఈరోజు మనం వాగ్దానంగా చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కీడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కెదవు. ఈరోజు వాగ్దానము, ఉన్నత స్థలములను త్రొక్కెదవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవుడు మోషేతో తోడుగా ఉండి మాట్లాడితే, మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారండి. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మోషే ఇశ్రాయేలుల్ని కానాను దేశాన్ని నడిపిస్తున్న మంచి సందర్భం. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. రెండవ 40 సంవత్సరాలు మోయాబు దేశంలో మనకు కనబడుతూ ఉన్నాడు. చివరి 40 సంవత్సరాలు కానాను దేశం యొక్క ప్రయాణం జరుగుతున్న మంచి సందర్భము మనకు కనబడుతూ ఉంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ దేవుని యొక్క వాగ్దానమైనటువంటి వాగ్దాత దేశంలోకి నడిపిస్తున్నాడు. బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండములో మనము 49వ అధ్యాయము ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఆ ఇశ్రాయేలు 12 గోత్రాలని నిజంగా అక్కడ యాకోబు ఎలా దీవిస్తున్న సందర్భం ఉందో, ఈ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము మోషే ఇశ్రాయేలుల్ని దీవిస్తున్న మంచి సందర్భంగా కనబడుతుంది. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యమంతా గొప్పది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడి నీవు ఉన్నత స్థలములను త్రొక్కెదవు అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అవును కదా, ఇశ్రాయేలీలు కానాను దేశంలో వాళ్ళు ఇక చివరి మోషే చివరి యొక్క యాత్ర ఇక అయిపోయింది. అలాంటి సందర్భంలో ఇశ్రాయేలును చూసి వాళ్ళని దీవిస్తూ ఈ మాటలు పలుకుతున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, కానాను దేశాన్ని వీళ్ళు చూశాక ఇప్పుడు వాళ్ళు ఉన్నత స్థలాలని త్రొక్కబోతున్నారు, ఉన్నత స్థలములో ప్రవేశింపబోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అవును కదా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడే గొప్ప అమూల్యమైన విషయం ఏంటంటే, నీవు కూడా కొన్ని సంవత్సరాల నుంచి చాలా అస్వస్థతో, చాలా భయంతో, కృంగుబాటుతో ఎన్నో విధాలుగా నీ జీవితంలో కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రోజు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని, వాగ్దాత దేశాన్ని ఎలా సమీపించి ఆ వాగ్దాత దేశంలో ఎలా త్రొక్కబోతున్నారో, నిజంగా వాళ్ళకి వాగ్దానం ఇచ్చి ఆ కానాను దేశాన్ని చూపించి త్రొక్కబోతున్నారని చెప్పాడు. నిజంగా నీవు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏ శ్రమలైతే, శోధనలైతే, ఇబ్బందులైతే, ఇరుకులైతే, ఎన్నో కష్టాలైతే, రోగాలైతే, జబ్బులైతే, ఏ పరిస్థితులైతే మీ జీవితంలో ఉన్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆ పరిస్థితులు ఇక మీ ఐగుప్తు యొక్క పరిస్థితి అంతా ఆగిపోయి దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి వాగ్దానం చేయబడిన ఉన్నతమైన బ్లెస్సింగ్స్లోకి, ఆరోగ్యములోనికి, మేలుల్లోనికి, ఉన్నతమైన స్థితిలోకి ఇక మీరు త్రొక్కబోతున్నారు, మీరు నడవబోతున్నారు. ఈరోజు మీరు కొత్త విషయాలు వినబోతున్నారు, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి, నూతన డోర్లు మీకు ఓపెన్ అవుతున్నాయి. గమనించండి, కొత్త ప్రాంతాలు మీరు దర్శించబోతున్నారు. కాబట్టి ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్న మాట, ఉన్నత స్థలాల్లో మీరు త్రొక్కబోతున్నారు. అటువంటి విధంగా ఆ రోజు ఇశ్రాయేలు కానాను దేశాన్ని స్వతంత్రించుకొని ఆ వాగ్దాత దేశంలో ఎలా బ్లెస్సింగ్ పొందారో, ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ఉంటుండగా నీ జీవితంలో కూడా కొత్త కార్యాలు, దేవుడు నీ జీవితంలో కొత్త బ్లెస్సింగ్స్తో నేను నింపబోతున్నాడు. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రేర్ చేసుకుందాం. ప్రేమ గల యేసయ్యా, నీకు వందనాలు.
ఆ దినము మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడితే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఎంత మందితో మాట్లాడారు. ఉన్నత స్థలాలను త్రొక్కుతావని సెలవిచ్చారు. ఆ విధంగా నాయన ఉన్నతమైన బ్లెస్సింగ్స్తో ఈ రోజు నుంచి వారి జీవితంలో ఆరంభించబడినగాక, నాయన పాతవన్నీ కొట్టివేయబడినగాక, నూతన కార్యాలతో వారు నింపబడినగాక. నాయన ఆ విధంగానే ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వివాహ దినాన్ని జరుపుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో ప్రభువా వారిని గొప్పగా మీరు ఆశీర్వదించండి. నీ దాసునిగా శుభాలు ఆశీర్వాదాలు బిడ్డల మీద ప్రకటిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.